తాను ఇక రాజకీయాల్లో ఉండలేనని తన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో రారని ప్రకటించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఏ హోదాలో ఉన్నా సొంత గ్రామాన్ని ప్రజలను మర్చిపోనన్నారు. రైతులను సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తానన్న ఉపరాష్ట్రపతి ప్రజాజీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనేదే తన భావన అన్నారు. క్రమశిక్షణ సమయపాలన నాకు ప్రాణం లాంటి జీవితం, అది పాటించే వాళ్ళు చాలా అభిమానం నాకు. దేశభక్తి అంటే ఏంటంటే ఎవరి పని వాళ్ళు చక్కగా చేయడమే. ఒకటే ఇబ్బంది, ప్రజాజీవనంలో జనానికి అందుబాటులో ఉండాలా, జనం మధ్యలో ఉండాలా, ఏదైనా జనం కోసమే చేయాలా, దాన్ని ఆనందించాలా ఆస్వాదించాలా అనే భావం కలిగిన వాడిని నేను. కానీ ఇప్పుడు నేను చేపట్టిన ఈ బాధ్యత, దీనికి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని పద్ధతులు, కొన్నిటిని తప్పనిసరిగా పాటించాల్సిన కర్తవ్యం నా మీద కూడా ఉంది. రాజకీయాలు పూర్తిగా నేను మానేస్తాను, మరొకసారి స్పష్టం చేస్తున్నాను. ఎలాంటి రాజకీయాలతో నిమిత్తం లేదు, ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తి అయితే లేదు నేను కానీ, అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తి లేదు. నేను ప్రజాజీవనం జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. అన్నారు నేనుండగా పైన నాయకుడు తండ్రి చూపించి పలుకుబడి ఉపయోగించి పదవికి వీళ్ళని ఎంపీ చేశాడు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఉండగా అనేది చాలా పార్టీల గురించి చెప్తుంటాం. నేను ఆ పదవికి ఇస్తుంది, అందుకని నేను